జనార్దన్ కడుపు జనకుండమ్మా వచ్చేయమ్మా ఆకూడదు వచ్చే తిరుమల తిరుమల దేవస్థాన బోర్డు సభ్యులు అయిన శ్రీ శుద్ధ సుధీర్ కుమార్ గారికి జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకి భోజనము మరియు ఆర్థిక సహాయం చేయడం జరిగింది। ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సిద్ధ సుధీర్ కుమార్ గారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। నాయకుడు పారిశ్రామికవేత్త తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సిద్ధ సుధీర్ బాబు గారి జన్మదిన ఉత్సవం ఒంగోలు నగరంలో అనాథలు యాచకుల మధ్య కేక్ కట్ చేసి వారి సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరగడం జరిగింది। ఈ సందర్భంగా జీఎస్టీ అరి గ్రానైట్ వ్యాపారి వారి ఆర్థిక సహకారంతో నలుగురు పేదలకు వారి వైద్య ఖర్చులకు ఇతర అవసరాలకు జీవనోపాధికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం వాళ్ళకి ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా అందజేయడం జరిగింది। ఒంగోలు నగరంలో 5-6 ప్రాంతాల్లో పేదలు నివసించే యాచకులు నివసించే ప్రాంతాల్లో పౌష్టికారంతో కూడిన భోజనం ఏర్పాటుతో పాటు రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలనందు వచ్చు రోగులకు వారి సహాయకులకు ఈ రోజు వారి సమక్షంలో సిద్ధ సుధీర్ కుమార్ గారి పుట్టినరోజు జరిపి ఆయనకి ఘనంగా కేక్ కట్ చేసి ఇవాళ పేదల సమక్షంలో సేవా కార్యక్రమం ద్వారా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది। హృదయపూర్వక సిద్ధ సుధీర్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు। పారిశ్రామిక వ్యక్త
మాజీ మంత్రి వరియలు సిద్ధ రాఘవరావు గారి తనయుడు శ్రీ సిద్ధ సుధీర్ కుమార్ సుధీర్ బాబు గారి జన్మదినం నేడు ఈ జన్మదిన వేడుకను జి శ్రీహరి చెమకుర్తి వాసవ్యులు యూకే యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఓనర్ జి శ్రీహరి ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. శివం ఫౌండేషన్ నిత్యానదానం ద్వారా ఈరోజు పట్టణ పరిధిలోని 300 మందికి యాచకులకి అనాథలకు అన్నదానం ఏర్పాటు చేశాము. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న 3-4 పేద కుటుంబాలకు 20,000 రూపాయలను ఆర్థిక సహాయమును శ్రీహరి చేతుల మీదకి అందించడం జరిగింది. పారిశ్రామికవేత్త అయినటువంటి సిద్ధ సుధీర్ బాబు గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని మరెంతోమందికి అన్నార్థులకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయ సహకారాలు అందిస్తుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సుధీర్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.